హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చి స్పెషల్లీ ఫర్ కిడ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి కొంచెం ఇన్ఫో అన్నమాట ఈ టాయ్ గురించి. సో ఏం లేదండి, మా చిన్నోడి బర్త్డేకి మేము ఇది గిఫ్ట్ లాగా ఇచ్చామన్నమాట. సో వాడికి లైక్ కిచెన్ కుకింగ్ అదంటే చాలా ఇంట్రెస్ట్. నా దగ్గరకు వచ్చి ఊరికే లైక్ హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట, నేను ఇది చేస్తాను అది చేస్తానని. సో నాకు ఈ టాయ్ లైక్ చాలా పర్ఫెక్ట్ అనిపించింది వాడికి, ఎందుకంటే లైక్ పిల్లలు ఎవరైనా కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ లైక్ ఒక స్పూన్ ఒక గిన్నె ఇస్తే మంచిగా ఆడుతూ ఉంటారు కదా, లైక్ కుకింగ్ చేస్తున్నా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ. సో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అన్నమాట ఈ టాయ్. సో ఈ టాయ్ నేను లైక్ మేము ఫిక్స్ చేసేటప్పుడు మొత్తం వీడియో తీసాను, ఎందుకంటే ఇది కొందరికి హెల్ప్ఫుల్ అవుతుంది అని అనిపించింది. సో ఇది మేము ఎలా ఫిక్స్ చేసాము అండ్ మా అషు గారు నాకెంత హెల్ప్ చేశాడో మీరే చూసేయండి ఈ వీడియోలో. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా బాక్స్ పైన, కిచెన్ సెట్ అంటే మనకి టూ మెనీ పార్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఓవెన్ అని ఫ్రిడ్జ్ అని అలా. సో అన్నీ ఫిక్స్ చేసుకోవాలి మనం వన్ బై వన్. సో అది కన్ఫ్యూజ్ అవ్వకుండా వాడు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకింగ్స్ ఇచ్చాడు ఏ పార్ట్కి ఆ పార్ట్ అన్నట్టు. చూసారు కదా, వి గాట్ దిస్ మచ్ ఆఫ్ స్టఫ్ టు ఫిక్స్, ఇజ్ంట్ ఇట్? Yes. సో ఇందులో సో ఆ బాక్స్లో ఇది ఎలా ఫిక్స్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. సో ఇది చూస్తూ మనం ఫాలో అయిపోయి ఫిక్స్ చేసేద్దాం. లెట్స్ గో. 1 to 2 times మాన్యువల్ మంచిగా చూడండి, సో దట్ మీరు ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే బేస్ రెడీ అయిపోతే మనకి పైన ఈజీగా సెట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ బేస్ స్టార్ట్ చేశాను. బేస్ అంటే అదే ఓవెన్ అండ్ ఫ్రిడ్జ్ ఆ పార్ట్ ఉంది కదా, సో ఆ పార్ట్ అన్నమాట. సో అది వన్స్ ఫిక్స్ చేసేసి నేను ఆ డోర్స్ కూడా ఫిక్స్ చేసేసాను. వాడు చిన్నగా లైక్ హ్యాండిల్స్ కూడా ఇచ్చాడనమాట, క్యూట్గా ఉన్నాయి అవి, పిల్లలకు పట్టుకొని లాగడానికి ఈజీగా ఉండేలాగా ఇచ్చాడు. సో అవి పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఫిక్స్ చేసేది ఓవెన్ది అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ది ఫ్రిడ్జ్ డోర్ అన్నమాట. సో బోత్ ఒకటే దానిలో వచ్చాయి. అండ్ దీని తర్వాత మనం అది కింద కొంచెం హైట్ రావడానికి వాడు లైక్ ఒక ఇంత స్టాండ్స్ ఇచ్చాడనమాట. సో అవి పెట్టేసుకోవాలి 4 sides, సో దట్ అది ఇంకా కొంచెం హైట్ ఎలివేట్ అవుతుంది అండ్ బాగుంటుంది లుక్ అని చెప్పేసి. సో అవి ఫిక్స్ చేసేసుకోవాలి. సో 4 ఇచ్చాడు, జస్ట్ ఇలా లైక్ దానికి పెట్టేసి నొక్కేస్తే అయిపోతుంది అనమాట, సెట్ అయిపోతుంది. step 2 వచ్చి లైక్ సింక్ ట్యాప్ సెటప్ అండ్ అక్కడ స్టవ్ దగ్గర సెటప్. అక్కడ చిన్నగా స్టవ్కి నిజమైన స్టవ్కి కాయిల్ ఎలా ఉంటుందో సో అలా కాయిల్ లాగా ఇచ్చాడు. సో అది ఫిక్స్ చేసేసుకొని ఆ పక్కనే క్లాక్ ఉంది అండ్ టైమర్ లాగా చిన్నగా క్లాక్ లాగా కూడా ఇచ్చాడనమాట. సో దీనివల్ల కిడ్స్కి ఈ టైం కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ వెనకాల అది ఫిక్స్ చేస్తున్నాను నేను ప్యానల్ లాంటిది, సో దాన్ కంప్లీట్ లుక్ వచ్చేస్తుంది. అండ్ మీన్వైల్ నేను ఫిక్స్ చేస్తుంటే అక్కడ రచ్చ ఎలా ఉందో మీరే ఒక లుక్ వేసేసుకోండి, గోల గోల ఉండే, అందుకే నేను వాయిస్ ఓవర్ పెడుతున్నాను దీనికి. ఏమో హెల్ప్ చేస్తానమ్మా అన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా కథం వల్ల అన్న రాగానే ఇంకా గోల గోల ఆ బాక్స్లో కూర్చొని రచ్చ చేశారనమాట.
ఫైనల్లీ ఇంకా నేను అదేం పట్టించుకోకుండా ఈరోజు ఎలాగైనా ఫిక్స్ చేసేసేయాలి అని చెప్పేసి ఇంకా దాని మీద కూర్చున్నాను. సో ఆ రిమైనింగ్ అంతా ఫిక్స్ చేశాను అండ్ మధ్యలో అద్దు వచ్చి హెల్ప్ కూడా చేశాడు నాకు పిలిస్తే. అండ్ దీనిలో మెయిన్ ఏంటంటే లైక్ అక్కడ చిన్నగా బ్యాటరీ లాంటి స్టఫ్ ఇచ్చాడు అనమాట. సో అందులో కార్డ్స్ అది పెట్టేస్తే పిల్లలకి ఏ రెసిపీ ఎలా కుక్ చేయాలి అని చెప్పేసి చిన్నగా వాయిస్ ఓవర్ ఉంటుంది అక్కడ. సో అది బాగా నచ్చింది నాకు. అండ్ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు వచ్చి ఆ పార్ట్స్ అనేసి ఫిక్స్ చేస్తున్నారనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కిచెన్ సెటప్ే కాకుండా టూ మెనీ థింగ్స్ ఇచ్చాడు, లైక్ ప్యాన్ అండ్ ఇట్లా ఇంగ్రీడియంట్స్ బాక్స్ లాగా ఇచ్చాడు. పొడి వస్తువులు ఏమి ఇవ్వలేదు, కాకపోతే లైక్ దాని మీద రాసేసి వాళ్ళకి పిల్లలకి ఆ ఫీల్ రావడానికి ఆ స్టఫ్ ఇచ్చాడనమాట. సో అవన్నీ నేను అద్దు అండ్ అషు ఫిక్స్ చేసేస్తున్నాము. అండ్ ఫ్రిడ్జ్కి స్టిక్కరింగ్ అండ్ పిజ్జా లాగా ఇచ్చాడు అని అన్నాను కదా, సో అది పిజ్జా పజిల్ లాగా దాన్ని ఫిక్స్ చేసేసి స్టిక్కరింగ్ చేసేసాము. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసింది లైక్ ఆల్మోస్ట్ డన్ ఫిక్సింగ్ అదంతా. అండ్ అషు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, లైక్ ఎప్పుడెప్పుడు కుక్ చేద్దామా ఎప్పుడెప్పుడు ఆడదామా అని చెప్పేసి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేవి మేము ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసాము, లైక్ వెజ్జీస్ అండ్ కొన్ని స్టఫ్ అన్నమాట. దానిలో ఐటమ్స్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే జస్ట్ వాళ్ళకి ఆ ఫీల్ రావడానికి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నట్టు ఇచ్చాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఓవెన్, అండ్ ఓవెన్లో కూడా పిజ్జా పజిల్ లాగా పెట్టాము అని అన్నాను కదా, సో అది పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ చిన్నగా ఒక ప్యాన్ అండ్ కొన్ని ల్యాడల్స్ ఇచ్చాడు కుకింగ్కి. అండ్ ఇది వచ్చి లైక్ బటన్ అనమాట, లైక్ వన్స్ ఒకసారి కుకింగ్ అవ్వగానే లైక్ బటన్ ప్రెస్ చేసి పిలుస్తూ ఉన్నట్టు. అండ్ ఇట్లా రెసిపీస్ లాగా 2-3 ఇచ్చాడు కార్డ్స్, అండ్ అది ఆ రెసిపీ కార్డ్ అందులో పెట్టగానే మనకి వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట, అది బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో పిల్లలకి లెర్నింగ్ అది కూడా బాగా వస్తుంది దీంతో. అండ్ సాల్ట్ పెప్పర్ బాక్స్, ఫైనల్లీ కిచెన్ సెటప్ డన్. ఓకే, ఫుల్ ఎక్సైట్ ఉన్నావా? ఇంకా ఇక కిచెన్ లో కుకింగ్ ఏ కుకింగ్. ఓకే ఓకే, గివ్ మీ హై ఫైవ్. yes, కిచెన్ సెట్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. సో మా వాడు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఏమేమి కుక్ చేద్దాము ఏం చేద్దాము అని చెప్పేసి. ఇంకా వీడియో ఏం చేసేద్దాం అషు, నువ్వేమన్నా చెప్పాలా వ్యూవర్స్కి? క్యాప్సికమ్ కాదు. ఓకే సరే సరే, నువ్వు కుక్ చేద్దులే క్యాప్సికమ్ చేసి అన్ని చేసి కానీ. సరే ఇంకా వీడియో అయిపోయింది, ఇంకేం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.